బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కు ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని అన్నారు. ఆరిలోవ హెల్త్ సిటీలోని అపోలో ఆసుపత్రి క్యాన్సర్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్ ను ఆమె ప్రారంభించారు. యూనిట్ పనిచేసే విధానం, రోగులకు అందించే వైద్య సేవల గురించి ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అపోలో క్యాన్సర్ సెంటర్ లో బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇక్కడ చికిత్స పొందే వారికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదలపై వైద్యభారం లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీలో 3,257 వ్యాధులను చేర్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు 90% కుటుంబాలు ఈ సేవలు వినియోగించుకుంటున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ రీజనల్ సీఈఓ సుబ్రహ్మణ్యం, సీఈఓ రామచంద్ర, ప్రముఖ నెఫ్రాలజీ వైద్యులు డాక్టర్ టి రవిరాజు, ఆంకాలజీ డాక్టర్ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా క్లిష్టమైన మెడికల్ ప్రొసీజర్. మిగతా ట్రాన్స్ప్లాంట్స్ లాగా ఇది సర్జికల్ ప్రొసీజర్ కాదు, కంప్లీట్గా మెడికల్ ప్రొసీజర్. రక్త సంబంధించిన వ్యాధులకు ఈ రకమైన ట్రాన్స్ప్లాంట్ని చేస్తాం. ఈ రకమైన ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే చాలామంది ఈ రకమైన ట్రాన్స్ప్లాంట్ లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యి మరణించడం జరుగుతుంది. ఈ ట్రాన్స్ప్లాంట్ ఇక్కడ అవైలబుల్ ఉండడం వల్ల చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, రక్త సంబంధించిన వ్యాధులు, వాళ్ళకి ఈ ట్రాన్స్ప్లాంట్ చేసి బతికించగలుగుతున్నాము. ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అంత కీలకమైన ఒక ట్రీట్మెంట్ ప్రక్రియ. ఈ రకమైన ట్రీట్మెంట్ ప్రక్రియ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కూడా అవైలబుల్ ఉంది. అన్ని విధాలుగా వైద్య ఆరోగ్య రంగంలో ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనకి, మరి ఈరోజు చేస్తున్నటువంటి జగనన్న పాలనకి చాలా తేడా ఉంది. ఆ డిఫరెన్స్ ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ మాత్రం కూడా వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఈరోజు అడుగడుగున ప్రతి ఇనిషియేటివ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో, మన ముఖ్యమంత్రి గారు డే వన్ నుంచి కూడా మరి వైద్య ఆరోగ్య రంగంలో ఏ విధంగా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, ఏ రకమైనటువంటి ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు, ఇవి మళ్ళీ తిరిగి ఎవరైతే మన బెనిఫిషరీస్ ఉన్నారో, ఎవరైతే గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సేవలన్నీ కూడా చక్కగా పొందే దిశగా మరి ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంటేషన్ చేయడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు.